సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట షూటి గా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ లో వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో టాలెంట్ కి హద్దులుండవు ఎల్లలుండవు అందుకో లేటెస్ట్ ఎగ్జాంపుల్ మన సందీప్ రెడ్డి వంగ తెలుగు వాడైన ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా చేశాడు తర్వాత ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ బాలీవుడ్ అయిపోయింది బాలీవుడ్ లో రెండు సినిమాలు చేశాడు ఎందుకు అలా జరిగింది అంటే సందీప్ రెడ్డి వంగకి తెలుగులో దొరికిన ఆదరణ కంటే హిందీలో దొరికిన ఆదరణ వందల రేట్లు ఎక్కువ ఉంది అర్జున్ రెడ్డి తెలుగులో 50 కోట్ల కంటే తక్కువ బిజినెస్ చేస్తే కబీర్ సింగ్ అక్కడ 300 కోట్లకు పైన బిజినెస్ చేసింది అందుకనే సందీప్ రెడ్డి వంగ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫిలిం హిందీలోనే పడింది పోతే అవకాశం వచ్చింది కాబట్టి వాడుకోవటం అదృష్టం తగిలింది కాబట్టి ఆడుకోవటం ఇది కాదు సందీప్ రెడ్డి వంగ స్కూల్ అనుకున్నది చేస్తాడు చేసేటప్పుడు తగ్గడు ఆగడు డేరింగ్ గా డాషింగ్ గా దుమ్ములే కుదిలి పెడతాడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అస్సలు పట్టించుకోడు మంచి కథని బలంగా చెప్పొదులు పెడతాడు సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ తో అనిమల్ మూవీని మొదలు పెట్టాడు అని తెలిసినప్పుడు అంచనాలు పెద్దగా లేవు కానీ ఇప్పుడు హైప్ వేరే లెవెల్లో ఉంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎమోషన్ తోనూ సీరియస్ ఇంటెన్సిటీ తోనూ గుద్ది పడేశాడు సినిమాకి సంబంధించి బయటకు తీసుకొచ్చిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ తోనూ సో అనిమల్ మూవీకి సంబంధించి క్రేజ్ మేనియా హైప్ ఇవన్నీ కలగలిసి తీవ్రమైన స్టేజ్ లోనే ఉన్నాయి ట్రైలర్ బయటకు వస్తుందంటే ఏమన్నా ఎంతూజియాజం అసలు హిందీ మూవీ లవర్స్ లో తెలుగు మూవీ లవర్స్ లో కూడా ఉందనుకోండి కాకపోతే హిందీలో చాలా ఎక్కువగా ఉంది ట్రైలర్ బయటకు వచ్చేంత వరకు కూడా సినిమాకి సంబంధించిన హైప్ ఆర్గానిక్ గా వైరల్ అయింది ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో మూవీ టీమ్ స్ట్రాంగ్ గా సినిమాని ప్రమోట్ కూడా చేయటం లేదు ఎందుకంటే ఆటోమేటిక్ గానే పబ్లిసిటీ జరిగిపోతుంది అది ఓ మంచి కంటెంట్ చేసే మ్యాజిక్ మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ఆడియన్స్ సినిమాకి ఎదురొచ్చి నెత్తిని పెట్టుకుని ఊరేగించుకుంటా థియేటర్స్ కి తీసుకువెళ్తారు అదే జరుగుతుంది యానిమల్ మూవీకి సంబంధించి సినిమా సంగతి తర్వాత ట్రైలర్ గురించే బోల్డ్ అంతా వెయిటింగ్ నడిచింది ట్రైలర్ కు సంబంధించి బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలోని పాటల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తూ ఆసక్తిని ఒక్కో మెట్టు ఎక్కించుకుంటా పై పైకి తీసుకెళ్లాడు సో ట్రైలర్ కోసమే విపరీతమైన ఎక్సైట్మెంట్ నడిచింది ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ చాలా వరకు సాటిస్ఫై అయ్యిందని అనిపించింది అంటే సినిమా ఎలా ఉండొచ్చు అనే దానికి సంబంధించి పాటలతోనే హింట్లు ఇచ్చుకుంటా వచ్చేసారు సో ట్రైలర్ చూడగానే డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయారు అందరూ సబ్జెక్ట్ ఏమిటి అంటే ఈ సినిమాకి యానిమల్ అని టైటిల్ ఎందుకు పెట్టారు అనే దానికి ట్రైలర్ లోనే స్ట్రాంగ్ జస్టిఫికేషన్ కనిపించింది సినిమాలో ఉన్న యానిమల్ ని సందీప్ రెడ్డి వంగ సవివరంగా పరిచయం చేశాడు ట్రైలర్ తో సందీప్ రెడ్డి వంగ ఎలా ఆలోచించి ఎలా విజువలైజ్ చేసి ఎలా డిజైన్ చేశాడో గానీ ఆ క్యారెక్టర్ ని జంతువు సార్ జంతువు అంతే టిపికల్ స్ట్రాంగ్ రూత్లెస్ బ్రూటల్ క్యారెక్టర్ ఆ యానిమల్ కి సంబంధించి అన్ని విపరీతంగానే కనిపిస్తున్నాయి ప్రేమ విపరీతంగానే ఉంది ఎమోషన్ విపరీతంగానే ఉంది కోపం కూడా విపరీతంగానే ఉంది ఆ విపరీతాన్ని భరించటం కష్టమే తట్టుకోవటమో కష్టమే సినిమాలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ ఎలా భరిస్తాయో ఏమిటో ఒక రకంగా ఈ యానిమల్ అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టరే కాకపోతే అర్జున్ రెడ్డిలో ప్రియుణ్ణి చూపెట్టాడు ఇక్కడ ఓ కొడుకుని చూపెడుతున్నాడు సందీప్ రెడ్డి వంగ అక్కడ ఇక్కడ దాదాపు ఎమోషన్ ఒక్కటే అక్కడ అమ్మాయి మీద ప్రేమ ఇక్కడ తండ్రి మీద ప్రేమ రెండు కూడా భరించలేనంతగానే ఉన్నాయి హీరోయిన్ క్యారెక్టర్ తోనే సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ గా అనిపించాడు తండ్రి మీద నీకున్నది ప్రేమ కాదు రోగం అని యానిమల్ తో సందీప్ రెడ్డి వంగ స్టోరీ టెల్లింగ్ లో కనిపించే విశేషం ఏమిటి అంటే హీరో క్యారెక్టర్ ని విపరీతంగా చూపెడుతూ ఆ క్యారెక్టర్ మూలంగా మిగతా క్యారెక్టర్స్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తాయి అన్న మ్యాటర్ ని చాలా బ్రహ్మాండంగా చూపిస్తాడు అది ఈ సినిమాలో కూడా కనబడుతుంది అర్జున్ రెడ్డి మూవీలో కూడా ఉంది అనిమల్ తండ్రి తల్లితో చెప్తున్నాడు మనకి పుట్టింది క్రిమినల్ మనం ఒక క్రిమినల్ ని పుట్టించామని అంటే కొడుకుకు సంబంధించిన విపరీతంతో తండ్రి ఎంత భయపడిపోయాడో అర్థం చేసుకోవాలి ట్రైలర్ లోనే కనిపిస్తుంది కొడుకు ప్రేమతో తండ్రి ఎంత అతలాకుతలం అయిపోతున్నాడు అలాంటి అతలాకుతలం నుండే డిస్టర్బెన్స్ నుండే వండర్ఫుల్ ఎమోషన్ ని రైజ్ చేస్తాడు సందీప్ రెడ్డి వంగ దాంతోనే కట్టిపడేస్తాడు మెస్మరైజ్ చేస్తాడు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వదిలి పెడతాడు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ కి కొద ఉండదు అని స్పష్టంగానే అర్థమవుతుంది ఈ యానిమల్ అన్యూజువల్ హ్యూమన్ అని
మరియు అలాంటి హీరోకి ఎలాంటి విలన్ ఉండాలి, పోటా పోటీగా ఉండాలి కదా. అందుకనే విలన్ గా కూడా మరో యానిమల్ ని పెట్టాడు. బాబిడియోల్ పోషించిన పాత్రలో కూడా స్పష్టంగానే ఒక క్రూరమైన యానిమల్ కనపడుతుంది. బాబిడియోల్ సినిమాలో పోషించిన విలన్ క్యారెక్టర్ కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండు యానిమల్స్ కలిసి వైలెన్స్ కి కొత్త నిర్వచనాన్ని సినిమాతో ఇవ్వబోతున్నాయని చెప్తున్నారు. వైలెన్స్ అంత హెవీగా ఉన్నప్పుడు ఏ సర్టిఫికెటే వస్తుంది, అలాగే వచ్చింది. ఆ పైన సందీప్ రెడ్డి వంగ సినిమా డ్యూరేషన్ ని 3 గంటల 22 నిమిషాలకి తగ్గొట్టాడు అని తెలుస్తుంది. తెలిసేదే ఉందిలే, సందీప్ రెడ్డి వంగనే డైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు సినిమా డ్యూరేషన్ ఎంత, సాలిడ్ సీరియస్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి అని. రీసెంట్ టైమ్ లో ఇంత డ్యూరేషన్ తో ఏ సినిమా ఇండియాలో రానే లేదట, అందుకనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ పక్కన సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది, ఆ పైన 3.5 గంటలు దాదాపు సినిమా రన్ టైమ్, ఎవరైనా చూస్తారా అని. సందీప్ రెడ్డి మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా నా కథ కూర్చోబెడతది రెండు సినిమాని చూడటానికి అని స్పష్టంగానే భరోసా ఇస్తున్నాడు. ట్రైలర్ తో దొరకాల్సిన నమ్మకం అయితే దొరికేసింది. ఇక సందీప్ రెడ్డి వంగ మ్యాజిక్ ని విట్నెస్ చేయటమే ఆలస్యం. December 1న సినిమా రిలీజ్ అవుతుంది, అప్పటి వరకు వేచి ఉందాం. ఇంకా చూసుకుంటే నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రూపొందిన వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవడానికి రెడీ అయ్యింది. December 1 నుంచి ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవునుంది దూత. లేటెస్ట్ గా దూతకు సంబంధించిన ట్రైలర్ ని బయట తీసుకొచ్చారు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ట్రైలర్ ప్రకారం చూస్తే హీరో మీడియా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పోతే అతనికి సంబంధించి ఏదో అన్యూజువల్ గా జరుగుతుంది, ఏదో రహస్యం ఉంది అన్నదానికి సంబంధించి చాలా వివరాలు కనబడుతున్నాయి వినబడుతున్నాయి. పోతే అన్నిట్లోకి ఇంట్రెస్టింగ్ గా అటెన్షన్ తీసుకుంటున్న పాయింట్ మాత్రం కర్స్, శాపం ఏదో ఉంది అని. ట్రైలర్ లో శాపం అనే మాట వినబడిన తర్వాత పడిన ఫ్లాష్ కట్స్ ను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ కథకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది, ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరగకూడదు జరిగింది, దానికి రివెంజ్ ప్రాసెస్ ప్రెజెంట్ లో జరుగుతుంది అని. పోతే ఆ రివెంజ్ తీర్చుకుంటుంది సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఆ, లేకపోతే మనుషుల తేలాలి, ఆ రహస్యం తెలుసుకోవటమే ఈ దూత వెబ్ సిరీస్ అవ్వచ్చు. ఈ సిరీస్ కి సంబంధించి స్పెషల్ హైలైట్స్ అంటే నాగ చైతన్య ఇందులో యాక్ట్ చేయటం, రెండు విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేయటం. ప్రెసెంట్ జనరేషన్ లో ఒక స్టార్ హీరో వెబ్ సిరీస్ చేయటం ఇదే ఫస్ట్ టైం, నాగ చైతన్యతోనే మొదలు అనుకోవచ్చు తెలుగు వరకు. విక్రమ్ కే కుమార్ విషయానికి వస్తే ఆయన ఎంచుకునే సబ్జెక్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఆయన కథ చెప్పే విధానం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. టీజర్ అంతా కనిపిస్తానే ఉంది, విజువల్స్ స్పెషల్ గా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. దూత ద మెసెంజర్ ట్రైలర్ లో అయితే నాగ చైతన్యతో జర్నలిస్టుల్ని దూతలు అన్నట్టు చెప్పించారు. దూత అనే మ్యాటర్ నాగ చైతన్య చెప్పిన వరకే ఉంటదా, లేకపోతే ఛేదించాల్సిన రహస్యంలో ఈ దూతలకు కూడా ఏదైనా బాగా ఉందా తెలుసుకోవాలి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న పాయింట్ ఇది. ఈ సిరీస్ లో ఆర్టిస్టులు కూడా పాపులర్ ఆర్టిస్టులే కనపడుతున్నారు, తమిళ మలయాళంలో ఉన్న పాపులర్ ఆర్టిస్టులు. టెక్నికల్ గా మంచి క్వాలిటీ కనపడుతుంది. ఆ పైన ఈ వెబ్ సిరీస్ తో విక్రమ్ కే కుమార్ ఎలాంటి స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులకి ఇస్తారో చూద్దాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.